హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా చిట్టినాడ్ స్టైల్లో చికెన్ ఫ్రైని చూపించబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్ట్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చికెన్ ఫ్రైని ఇలా చేశారంటే కేజీ చికెన్ ఫ్రై అయినా కానీ ఒక్కరే తినేయగలరు అంత బాగుంటుందండి ఫ్రెండ్స్ మళ్ళీ చిట్టినాడు స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైకి మసాలా పొడిని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒకటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒకటి బిర్యానాకు వేసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు ఎండుమిరపకాయలు ఒకటి స్టార్ అనాసి నాలుగు ఐదు నుంచి లవంగాలు తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు యాలకలు హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ మంట సిమ్లోనే పెట్టుకొని బాగా దొరగా వేయించుకోవాలి ఏమాత్రం మాడిపోకోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయంటే కలర్ కూడా చేంజ్ అయిపోతాయండి అంతవరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇవి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయినాయండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఈ ఫ్రైకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడయ్యాక ఇందులో ఒకటి ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫైన్గా చాప్ చేసుకున్నారంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చికెన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని నీటుగా కడుక్కొని వేసుకుంటున్నానండి రెండు లెగ్ పీస్లతో సహా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రైకి సరిపడంత కల్లుప్పును కూడా వేసుకొని ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు కడాయికి మూత పెట్టేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా మూత తీసుకొని కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకొని ఈ కాస్త నీళ్ళు కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి చూడండి చికెన్లోంచి నీళ్ళన్నీ బాగా పూర్తిగా ఇంకిపోయినాయి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వేయించి పెట్టుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నానండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలా పౌడర్ని బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఈ చికెన్ ఫ్రైని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై చేసినామంటే చికెన్ ఫ్రై కూడా అంత టేస్ట్ ఉంటుందండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టోటల్గా మనకి చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి ఇరవై నిమిషాలు పడుతుందండి టైము అంతవరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇరవై నిమిషాల తర్వాత నేను ఇక్కడ లాస్ట్ ఆఖరిగా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అలాగే ఇందులోనే ఒక రెండు మూడు నుంచి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్నాక బాగా అంతా కలిసినట్లు కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చెట్టిన స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రైని ఒక్కరైనా కానీ తినేయగలరండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఫ్రెండ్స్ మరి ఈ చెట్టిన స్టైల్లో చికెన్ ఫ్రై నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న వెల్ అయికొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్